నమస్కారం అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూసేయండి, ఇవి నా బుట్టాలు, ఇవి నా మ్యారేజ్లో పెట్టిన బుట్టాలు. సో లక్ష్మీదేవి చూడండి, లక్ష్మీదేవి పైన ఉంది చూడండి, లక్ష్మీదేవి ఉంది బుట్టాల్లో చూడండి, మీకు కనిపిస్తుందా? సో ఇవి మొత్తం పింక్ అండ్ గ్రీన్తో డిజైన్ చేయబడినవి. సో ఇవంటే నాకు చాలా ఇష్టం. ఈ గోల్డ్ కమ్మలు వచ్చేసి 9 grams అండి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫ్యాషన్, మామూలుగా ఎవరి దగ్గర అంటే ఎవరిని చూసినా కూడా ఇవే పెట్టుకొని ఉంటున్నారు. సో అది నా రింగ్, మరియు ఇవైతే చిన్నపిల్లల చేతిలోకి పెడతారు కదండి, అవి దిష్టి పూసలు అంటారు. అలాగే గోల్డ్ కూడా ఉంది, అందులో సిల్వర్తో అల్లిండు, వెండితో అల్లి, మధ్య మధ్యలో గోల్డ్, మరియు ఇంకో బ్లాక్ కాకుండా మరియు మరీ వైట్ అండ్ సిల్వర్ కాకుండా ఒక రకమైన మెరుపుతో ఉన్నవి చూడండి, అవి చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా పెడతారు. సో ఇంకొకటి సిల్వర్తో మొత్తం కవర్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇవండి చూడండి, చిన్నపిల్లలవి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్తో చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ కాయిన్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. నార్మల్గా మనకు ఎప్పుడైనా షాప్కి వెళ్ళి చిన్న చిన్న వస్తువులు తెచ్చినప్పుడు చిల్లర కాయిన్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం ఎక్కడ పడితే అక్కడే పెట్టేసి అలాగే మర్చిపోతూ ఉంటాం. వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోము, కానీ నిజానికి వాటిని పట్టించుకోవాలి. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా మనం మామూలుగా డబ్బు ఎక్కడైతే దాస్తామో అక్కడే వీటిని కూడా భద్రంగా భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఈ కాయిన్స్ అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. ఈ కాయిన్స్ని ఎవరైతే నీట్గా పద్ధతిగా ఒక దగ్గర జమ చేసి పెడతారో వారి దగ్గర లక్ష్మీదేవత ఉంటుంది. అలాగే ఆ లక్ష్మీదేవత యొక్క కరుణ కటాక్షాలు మనపైన ఉంటాయి. అందుకని ఆ చిల్లర కాయిన్స్ని మనం ఎక్కడ పడితే అక్కడ పడేసి అక్కడే వదిలేసి మర్చిపోవడం అస్సలు మంచిది కాదు. మనం ఏదైనా సామాన్ తెచ్చినప్పుడు, చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు మనకు వచ్చే చిల్లర కాయిన్స్ని మనం ఫ్రిడ్జ్ మీద లేదంటే కూలర్ పైన టీవీ దగ్గర ఇలా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం. సో అవన్నీ తెచ్చి ఒక దగ్గరే పెట్టడం చాలా మంచిది. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ఆ లక్ష్మీదేవతకి ఈ కాయిన్స్తోనే పూజ చేస్తాం. తప్పకుండా కాయిన్స్ పెట్టే మనం పూజ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడే మన పూజ సంపూర్ణంగా ఉంటుంది. సో మన పూజకు సరైన ఫలితం కూడా ఉంటుంది. మనకు ఎన్ని కోట్లు లక్షలు ఉన్నా కూడా ఈ కాయిన్స్ని పెట్టే మనం పూజ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. సో ఈ కాయిన్స్ అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం, కాబట్టి మనం ఈ కాయిన్స్ని పెట్టే పూజ చేస్తూ ఉంటాం. ఈ కాయిన్స్ అన్నీ కూడా మనం ఇలా ఒక దగ్గర జమ చేసి పెట్టడం చాలా మంచిది. ఎక్కడ పడితే అక్కడ పడేయడం అస్సలు మంచిది కాదు. మనం ఎక్కడ పెడితే ఇవి చీప్గా తీసి పడేస్తూ ఉంటారు కొంతమంది అయితే, ఎందుకంటే ఇక్కడ పెట్టి అక్కడే మర్చిపోవడం, ఎక్కడ పడితే అక్కడే పెట్టేయడం చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇవి ఎక్కడ ఉన్నా కూడా తెచ్చి భద్రపరచుకోవడం చాలా మంచిది. అన్నిటినీ ఒక దగ్గర జమ చేయడం ఇంకా మంచిది. అలా చేస్తేనే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది. అలా రూపాయి కాయిన్స్ని కానీ ఇలా కాయిన్స్ని కానీ తక్కువ అంచనా వేసిన వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. సో ఇలా వీటిని తక్కువ అంచనా వేయకుండా అన్నిటినీ మనం ఎక్కడైతే డబ్బులు భద్రపరుస్తున్నామో అక్కడ వీటిని కూడా సపరేట్గా పెట్టి వాటన్నిటినీ జమ చేయడం చాలా. సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండి మీరు కూడా అలాగే చేయండి. సో ఇప్పుడు నాకు అమ్మాయి అయితే చూసేశారు కదా. సో ఇవైతే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే మరెన్నో మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. అలా రావడంతో నా వీడియో ఒకటి కూడా మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. అలాగే తప్పకుండా మీకు ఉపయోగపడే వీడియోసే చేస్తానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వెరీ 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 నైస్ డే. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ ఆల్, బాయ్ బాయ్.